హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్కీ లక్ష్మీ టిప్స్ అండ్ థాట్స్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేను ఇక్కడ చాలా బాగున్నానండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను డాండ్రఫ్కి ఒక చక్కటి రెమెడీ అనేది, న్యాచురల్ రెమెడీ మీతో షేర్ చేస్తున్నానండి. ఇందుకోసం మనకు కావాల్సింది మెంతులు అన్నమాట, ఫెనిగ్రిక్ సీడ్స్. సో ప్రతి ఇంట్లో ఉంటాయి కదా. సో ఈ వింటర్ సీజన్లో ఏంటంటే ఎవరికి చూసినా కూడా డాండ్రఫ్ అనేది బాగా చుండ్రు అనేది పట్టేస్తుంది అనమాట. దీనివల్ల హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉంటుంది, తల మొత్తం దురదగా ఉంటుంది కదా. సో స్కాల్ఫ్ మొత్తం ఇచ్చి ఇచ్చిగా అనిపిస్తుంది అనమాట. హెయిర్ ఫాల్ అయితే బీభత్సంగా ఉంటుంది అనమాట. సో నాకైతే హెయిర్ ఫాల్ ఫుల్ ఉందనమాట, అందుకనేసి నేను దీన్ని అప్లై చేసుకుంటున్నాను. సో ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి యూజ్ చేస్తానమాట, చాలా బాగా వర్క్ అవుతుందనమాట. మీరు వారానికి 2 నుంచి 3 సార్లు కనుక చేసినట్లయితే 2 వీక్స్లోనే మీకు డాండ్రఫ్ అనేది అస్సలు ఉండదు అనమాట, పూర్తిగా పోతుందనమాట. సో నైట్ నానబెట్టాలండి మెంతులు అనేవి. ఓకేనా? మీరు హెయిర్ లెంత్ని బట్టి మీరు తీసుకోవాలన్నమాట. అంటే కొందరు పల్చడి హెయిర్ ఉంటుంది, కొంత థిక్ ఉంటుంది కదా. సో దాన్ని బట్టి మీరు తీసుకోవాలన్నమాట. నైట్ అంతా నానబెట్టాను. మీరు 2-3 అవర్స్ ముందైనా నానబెట్టుకోవచ్చు అనమాట. సో కొంచెం వాటర్ పోసి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నానండి. సో ఈ విధంగా మెత్తగా, చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇదేంటంటే చుండ్రుని పోగొట్టడంలో చాలా బాగా పనిచేస్తుందన్నమాట. నేను నాకు ఎప్పుడు డాండ్రఫ్ అయినా కూడా నేను ఈ రెమెడీని యూజ్ చేస్తూ ఉంటాను. దెబ్బకు పోతుందన్నమాట, ఒక 2 వీక్స్ లోపల చుండ్రు అనేది ఉండదు. ముఖ్యంగా ఏంటంటే చుండ్రు అనేది ఒకరు ఇంట్లో ఒకరికి ఉన్నా సరే, ఒకరు వాడిన కోమ్స్ ఒకరు యూజ్ చేసినా కానీ, టవల్స్ యూజ్ చేసినా కానీ ఆటోమేటిక్గా చుండ్రు అనేది ఫామ్ అయిపోతుంది అనమాట. కాబట్టి ఎవరి కోమ్ దువ్వినా వాళ్ళే యూజ్ చేయాలన్నమాట. చుండ్రున్న వాళ్ళు దువ్వుకున్నా, దువ్వెని తీసుకుని మన నెత్తులు దువ్వుకున్నామనుకోండి, ఇమీడియట్గా మనకు డాండ్రఫ్ అనేది వస్తుందన్నమాట. అలాగే ఇప్పుడు ఇందులో వచ్చేసి 2 స్పూన్ల పెరుగు అనేది యాడ్ చేశానండి, 1/2 లెమన్ జ్యూస్ నిమ్మరసం అనేది వేస్తున్నాను అనమాట. ఈ 3 కూడా చుండ్రుని పోగొట్టడంలో చాలా బాగా పనిచేస్తాయన్నమాట. మీరు ఇందులో కావాలంటే కొంచెం కోకోనట్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇందులో యాడ్ చేయట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ నా హెడ్కి ఆయిల్ అనేది ఉందన్నమాట. సో అందుకనేసి నేను ఆయిల్ అనేది యాడ్ చేయట్లేదు. మీరు ఒకవేళ ఆయిల్ పెట్టుకోకపోయినట్లయితే హెడ్కి, ఇందులో కొన్ని 1 స్పూన్ అట్లా కలుపుకోండి. ఇప్పుడు వీటన్నింటిని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. బాగా మిక్స్ చేసుకొని దీన్ని మీరు మీ కుదుర్లోకి బాగా పట్టించాలి, ఎందుకంటే రూట్స్ దగ్గరే కదా చుండ్రు అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి స్కాల్ఫ్కి బాగా అప్లై చేసి 1-2 అవర్స్ ఉంచుకోవాలన్నమాట. 1-2 గంటలు అలా ఉంచుకుంటే బాగుంటుందన్నమాట. బాగా ఉంచుకునేసి అప్పుడు మన గోరువెచ్చని వాటర్తో నీట్గా వాష్ చేసుకున్నట్లయితే మీకు చుండ్రు అనేది పూర్తిగా పోతుందన్నమాట. సో చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఫ్రెండ్స్ ఈ రెమెడీ, తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నేను ఇలాంటి న్యాచురల్ రెమెడీస్ ఎన్నో మీకు ముందు వీడియోలో షేర్ చేస్తానన్నమాట. సో మన ఛానల్లో ఎక్కువగా ఏంటంటే బ్యూటీకి సంబంధించిన వీడియోస్, అలాగే హెయిర్ కేర్ సంబంధించిన వీడియోస్, ఇంకా ఇలా రకరకాల కొన్ని వ్లాగ్స్, ఇన్ఫర్మేషన్ వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయన్నమాట. సో మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. సో మీకు డైలీ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదా, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన అది క్లిక్ చేయగానే ఆల్ అనే సింబల్ వస్తుందన్నమాట. ఆల్ని క్లిక్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తూ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు నేను ఈ పేస్ట్ నా హెయిర్కి అయితే అప్లై చేస్తున్నానండి. సో నాకు చాలా డాండ్రఫ్ అనేది వచ్చేస్తుందన్నమాట. సో దానివల్ల హెయిర్ అనేది బాగా పోతుంది. సో కేర్ తీసుకోవాలనేసి ఇంకా నేను అప్లై చేస్తున్నాను అన్నమాట. సో చాలా బాగా పనిచేస్తుందన్నమాట. కాకపోతే కొంచెం ఎండగా ఉన్న టైంలో పెట్టుకోండి, ఎందుకంటే చల్లగా జలుబు చేస్తుంది అని అనిపిస్తుంది కదా కొందరికి. ఏంటంటే చల్లగా అయిన హెయిర్ ప్యాక్స్ ఏమైనా పెట్టుకున్నప్పుడు జలుబు లాంటిది వచ్చేస్తుంది కదా. సో కాబట్టి మీరు కొంచెం ఎండ ఉన్నప్పుడు, ఐ మీన్ ఎండ దగ్గర కూర్చోవడం బెస్ట్ అన్నమాట. మినిమం అయితే 1 అవర్ అయినా ఉంచుకోండి, వీలైతే 2 అవర్స్ ఉంచుకోండి. ఈ విధంగా స్కాల్ఫ్కి మొత్తం అప్లై చేయాలి. ఎవరైనా పెట్టే వాళ్ళు ఉంటే మాత్రం చాలా బాగుంటుంది అన్నమాట. సో లేదంటే మీ సెల్ఫ్గా అయినా సరే మీరు ఈ విధంగా కుదుర్లోకి బాగా పట్టించాలన్నమాట. ఈ విధంగా పట్టించేసి 2 అవర్స్ తర్వాత నీట్గా హెయిర్ వాష్ అనేది చేసుకోవాలి. సో ఈ రెమెడీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇది చాలా బాగా వర్క్ అవుతుంది, 100% చెప్పగలను. కనీసం మీరు వారానికి 2 సార్లు అయితే పెట్టుకొని 2 వీక్స్ కల్లా మీకు చుండ్రు అనేది ఉండదన్నమాట. సో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, తప్పకుండా ఈ రెమెడీని ట్రై చేయండి. మీకు ఏమైనా డౌట్స్, ఏమైనా ఎలాంటి వీడియోస్ కావాలనేది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను చేయడానికి ట్రై చేస్తానన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఇంకా ఎలాంటి రెమెడీస్ కావాలనేది కూడా నా కామెంట్ సెక్షన్లో చెప్పండి.